వెల్కమ్ టు తన్వికా కిచెన్ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ వేపర్ రోల్స్ ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్ తో చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ ని మనం చేయడం చాలా ఈజీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనము ఈ చాక్లెట్ వేపర్ రోల్స్ అనేవి చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా మన రెసిపీ ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ మనము షుగర్ ని మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూను కోకో పౌడర్ హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ లాక్డౌన్ టైంలో బయట నుంచి తీసుకురావడం చాలా రిస్క్ కదండి అందుకే మనము ఈ విధంగా చాక్లెట్ పేపర్ రోల్స్ అనేవి ఇంట్లోనే చేసి పెట్టమంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా పౌడర్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుందాం ఫ్లేవర్ లెస్ ఆయిల్ అండి ఇందులో ఒక స్పూన్ వెన్నెలా ఎసెన్స్ వేసుకుందాం పాలు కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది ఈ స్ట్రక్చర్లో లో పలుచగా కలుపుకోవాలి మరీ పలుచగా కాదండి చూసారా ఇలా జారుగా ఉండేలాగా మనము మిక్స్ చేసుకోవాలి స్టవ్ పైన ఇలాంటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ప్యాన్ అస్సలు హీట్ ఎక్కకూడదు చూసారా చాలా లోగా పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది మనము ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పాటు వేడెక్కిన తర్వాత ప్యాన్ని పక్కకు తీసేసుకుందాం ప్యాన్ని ఇలా పక్కకు తీసేసి దీంట్లో మనం ఇప్పుడు బ్యాటర్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మెల్లగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ప్యాన్ అనేది హీట్గా ఉనిందనుకోండి ఇది బాగా రాదు ఇలా వేసుకున్న తర్వాత ఇలాంటి బ్రష్తో దీన్ని మెల్లగా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మెల్లగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు దీన్ని కాల్చుకోవాలి చూసారా మనకి రెండు నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతా బాగా కాలింది దీన్ని మెల్లగా మనము టర్న్ చేసుకుందాం ఇంకోవైపు రెండు నిమిషాలు కాల్చుకోవాలి ఇంకోవైపు రెండు నిమిషాలు కాలిందండి ఇప్పుడు దీన్ని ఇలానే అన్నింటినీ రోల్ చేసుకోవాలి ఎక్కువసేపు టైం ఇచ్చామంటే బ్రేక్ అయిపోతాయి చాకో చిప్స్ మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇలానే అన్నింటినీ రెడీ చేసుకుందాం ఈ విధంగా మనము చాక్లెట్ వేపర్ రోల్స్ అన్నింటినీ కాల్చి పక్కన రోల్స్ చేసి పెట్టుకున్నాం కదూ చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మనము ఇందులో చాక్లెట్ అనేది ఫిల్ చేసుకుందాం చాక్లెట్ని మనము ఇలా మెల్ట్ చేసి పెట్టుకోవాలి డబల్ బాయిల్ పద్ధతిలో మనము చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చాక్లెట్ని కొంచెం కొంచెం తీసుకొని మనము వేపర్స్లో ఫిల్ చేసుకుందాం ఇలా చాక్లెట్ వేసుకున్న తర్వాత వేపర్స్ని ఒకసారి ఇలా రోల్ చేసుకున్నామంటే చాక్లెట్ మొత్తం అంతా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు అన్నింటికి మనము ఇలానే ఫిల్ చేసుకుందాం మరి చూసారుగా ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ పేపర్ రోల్స్ సింపుల్ ప్రాసెస్తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి